ప్రైజ్ ద లార్డ్. యోధా గోత్రపు కోదమ సింహం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, అనేక మంది ఆత్మీయతలు తెరవచ్చేయండి. ఈ కార్యక్రమం ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగించమని నజరైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం కడవరి సంఘం యొక్క మహిమ అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మొదటగా యెహోషువా 21:43-44 చదువుతాను, వినండి. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చదని చెప్పిన దేశమంతయు ఆయన ఇజ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేశెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇజ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇజ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఈరోజు మనం చెప్పుకునే అంశంలో ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండి దేవునికి మొర్ర పెడితే దేవుడు వాళ్లకు చేసిన వాగ్దానం, వాళ్ళని పాలుతెన్లు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తానని చెప్పాడు. దేవుడు ఏమైతే ప్రమాణం చేశాడో అది పూర్తిగా నెరవేర్చాడు. మళ్ళా ఒకసారి చూడండి, యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదని చెప్పిన దేశమంతయు ఆయన ఇజ్రాయేలీలకు అప్పగించెను. దేవుడు ఆ పాలుతెన్లు ప్రవహించే దేశాన్ని ఇజ్రాయేలీలకు అప్పగించారు. వారు స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగ చేశాను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇజ్రాయేలీలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. దేవుడు ఇజ్రాయేలీలకు ఏమైతే ప్రమాణం చేశారో, ఏమైతే మాట ఇచ్చారో అందుట్లో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఇప్పుడు మన వాక్య భాగంలోకి వెళ్దాం. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాటలు ఉన్నాయి. దానికి ముందు మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈ లోకం మీదకి శోధన వచ్చినప్పుడు, లేకపోతే ఎవరి జీవితాల్లోనైనా సమస్య శోధన ఉన్నప్పుడు దేవుడు మూడు విషయాలు గమనిస్తూ ఉంటారు. అంటే మొదటిది, ఆ శోధనలో ఆ ఇబ్బందిలో వాళ్ళు ఎలా ఉంటారు. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మన నిజరూపం బయటకు వస్తుంది. ఆ సమస్యలో శోధనలో కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే, దేవుని మాట వింటే, దేవుని మార్గంలో నడుచుకుంటే ఏమవుతుందంటే దేవుడు వారి జీవితాల్లో కల్పించుకుని అద్భుతమైన కార్యాలు చేస్తారు. వారి జీవితాల్లోకి మూడవదిగా గొప్ప ఆశీర్వాదం వస్తుంది. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఈ లోకం మీదకు కానీ లేకపోతే కొన్ని పరిస్థితుల్లో శోధన ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఇలా చూస్తూ ఉంటాడు. శోధన వచ్చినప్పుడు కొంతమంది బయటపడిపోతారు. శోధన వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు దేవుని మాట వింటే యథార్థంగా ఉంటే ఖచ్చితంగా దేవుని జీవితంలో జోక్యం చేసుకుంటాడు. మూడవదిగా నేను చెప్పాను, వారి జీవితంలోకి గొప్ప ఆశీర్వాదం వస్తుంది. దానికి ఉదాహరణ చెప్తాను చూడండి. 2019-20-21 ప్రపంచం మొత్తం మీదకి కరోనా వచ్చింది. ఈ పరిస్థితుల్లో దేవుడు గమనించాడు ఏం జరుగుతుంది, సంఘంలో వాళ్ళు ఏం చేస్తున్నారు. కొంతమంది ఏం చేశారంటే ఇక సంఘం అంటే విలువ ఇవ్వటం మానేశారు. కొంతమంది దేవుని మీద ఆధారపడకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ మీద లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే సహాయం మీద ఆధారపడ్డారు. కొంతమంది ఇక నా జీవితం ఇంతేనని చెప్పి వాళ్ళు ఇక యాక్సెప్ట్ చేశారు. అయితే ఈ 3 సంవత్సరాలు దేవుడు గమనించారు. ఈ సమయంలో ఎవరు యథార్థంగా ఉన్నారు, ఎవరు దేవుని కోసం నిలబడ్డారు, ఎవరు దేవుని పనికి సహాయం చేశారు, ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు, అలా దేవుడు గమనించి వాళ్ళని అభిషేకించి త్వరలో గొప్ప ఉద్యమం రాబోతుంది. ఉద్యమం అంటే అది సునామీలా రాబోతుంది అన్నమాట. ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరిగిన ఉద్యమం దేవుడు తీసుకురాబోతున్నాడు. 2023 నేను ఆ దర్శనం చూశాను. ఆ దర్శనంలో పరలోక సైన్య సమూహము అపవాది సైన్యానికి మధ్య గొప్ప యుద్ధం జరుగుతుంది. తరువాత దేవుని చేతిలో భూమి ఉండటం చూశాను. అంటే దేవుని చేతుల మీద ఆనుకుని లేదు, ఆ భూమి తిరుగుతూ ఉంటుంది.
తిరుగుతూ ఉన్నప్పుడు పరలోకం తెరవబడి దేవుని యొక్క మహిమ భూమి ఎంత ఆవరించేస్తుంది. ఎంత ఆవరిస్తుందంటే అపవాది దుర్గాలు కూలిపోయి గాలికి చెత్త ఎలా కొట్టుకుపోతుందో అలా కొట్టుకుపోతూ ఉంటాయి. అప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది గొప్ప ఉజ్జీవం రాబోతుంది. ఆది సంఘం యొక్క మహిమ కంటే కడవరి సంఘం యొక్క మహిమ చాలా గొప్పగా ఉంటుంది. ఇది రెండో రాకడకు ముందు రాబోయే ఉజ్జీవం. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఆది సంఘం యొక్క మహిమ కన్నా అంతకన్నా ఎక్కువ కార్యాలు ఇక్కడ జరుగుతాయని చెప్పి దేవుడు బయలుపరిచాడు. ఈ కరోనా టైంలో జరిగింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడు చూశాడు. సమస్య వచ్చినప్పుడు కొంతమంది బయటపడిపోతారు. చాలామంది దేవునికి యథార్థంగా ఉన్నవాళ్ళు, ఆ టైంలో దేవుని పని చేసిన వాళ్ళు, ఆ టైంలో యథార్థంగా ఉన్నవాళ్ళు, ఆ టైంలో దేవుని మాట విన్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళకు అభిషేకం ఇచ్చాడు, వాళ్ళకి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు. ఎందుకంటే రాబోయే ఉజ్జీవానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నా జీవితంలో ఎలా జరిగిందంటే, నేను కరోనా వచ్చే టైంకి నేను సేవ చేస్తున్నాను, కాలేజీలో లెక్చరర్గా కూడా ఉన్నాను. అప్పుడు నేను సమస్తము కోల్పోయాను. నా జీవితానికి ఇంకా ఏ ఆశ లేదు, ఎవరు నా మాట వింటలేదు. ఆ టైంలో నేనేం చేశానంటే దేవుని మీద ఆధారపడి నా విశ్వాసాన్ని క్రియల్లో చూపించాను. నేను దాచుకున్న ఎక్కువ మొత్తం డబ్బులు దేవుని పనికి ఇచ్చేసి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తూ, సంఘంలో ఉజ్జీవం కోసం ప్రార్థన చేస్తూ, ఆన్లైన్లో వాక్యం చెప్తూ దేవుడు చేయమన్న పని మొత్తం చేసేసాను. ఎందుకంటే నాకు ఏ ఆధారము లేదు, ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, అన్ని దారులు మూసుకుపోయినాయి. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఇంకా దేవుడే నాకు దిక్కు అని చెప్పి నేను ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచానో, ఎప్పుడైతే నేను ఎక్కువ మొత్తం దేవుని పనికి ఇచ్చానో, దేవుని యొక్క అభిషేకం నా జీవితంలోకి వచ్చింది. దేవుడు నాకు దర్శనం చూపించాడు, నేను గొప్పగా సువార్త ప్రకటిస్తాను అన్న దర్శనం నేను చూశాను. ఆ దర్శనంలో నేను మీటింగ్స్ కండక్ట్ చేస్తూ వేలాది మందికి, లక్షలాది మందికి సువార్త ప్రకటిస్తున్నాను, ఇతర దేశాల్లో సువార్త ప్రకటిస్తున్నాను. అది నాకు దేవుడు దర్శనంలో చూపించాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ చేత నింపాడు. బైబిల్లో అనేకమైన మర్మాలు దేవుడు తెలియచేశాడు. ఇదంతా 2020 జరిగింది. దానికోసం సిద్ధపడుతూ ప్రార్థన చేస్తూ ఈ 2024 వచ్చేసరికి ఇలా నేను టీవీ పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన వాక్యంలో మీరు తెలుసుకునే గొప్ప మర్మాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా శోధన వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు యథార్థంగా ఉంటే దేవుడు గమనిస్తూ ఉంటాడు, ఎవరు యథార్థంగా ఉంటారా, ఎవరు సైడ్ అయిపోతారా అని. అప్పుడు దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకుని మీ పక్షాన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మూడవది, మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తారు. బైబిల్లో చూద్దాం, కడవరి సంఘం యొక్క మహిమ అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. హగ్గయి గ్రంథము 2:6-9 మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతికు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఏం జరగబోతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా దేవుని కార్యాలు జరుగుతాయి. మనం ఇక్కడ చూసినట్లయితే, మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. ఎప్పుడైతే షేకింగ్ వస్తుందో, ఎప్పుడైతే శోధన వస్తుందో, ఎప్పుడైతే గందరగోళం వస్తుందో, అప్పుడు ఏమవుతుందంట, నేను అన్యజనులందరినీ కదిలింపగా, అన్యజనులందరినీ షేక్ చేసినప్పుడు, భూమి మీదకి శోధన వచ్చినప్పుడు, అప్పుడంట వారందరి ఇష్ట వస్తువులు దేవుని మందిరంలోకి తేబడతాయంట. దేవుడు ఏమంటాడంటే 8వ వచనంలో, వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. కడవరి మందిరాన్ని నేను నా యొక్క మహిమతో నింపుతానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ అంత్య దినాల్లో ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించడానికి
లోకంలో ఉన్న ఆ వెల్త్ మొత్తాన్ని దేవుడు సంఘంలోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు. అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే, దేవుడు ఇంకొక మారు కొంతకాలము ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపింపజేస్తానని చెప్తున్నాడు. అన్యజనులంతా షేక్ అయినప్పుడు, ఈ లోకం మీదకి శోధన వచ్చినప్పుడు, ఆ గందరగోళం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అన్యజనుల ఇష్ట వస్తువులన్నీ సంఘంలోకి తేబడతాయి. వెండి నాది, బంగారం నాది, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అలా దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళని అభిషేకిస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు, అనేకమైన మర్మాలు బయలుపరుస్తారు. వాళ్ళు సువార్త ప్రకటించడానికి కావలసింది మొత్తం సంఘంలోకి వచ్చేలా దేవుడు చేస్తాడు. అలా చేసినప్పుడు బైబిల్ ఏం రాయబడి ఉందంటే, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు నన్ను కూడా సిద్ధపరిచాడు, అభిషేకంతో నింపాడు, అనేకమైన మర్మాలు బయలుపరిచాడు. ఎందుకంటే ఆ షేకింగ్ వచ్చినప్పుడు కరోనా టైంలో నేను దేవుని మాట విన్నాను, యథార్థంగా దేవుని మార్గంలో నడుచుకున్నాను, నాకున్న దాంట్లో ఎక్కువ మొత్తం దేవుని పనికి ఇచ్చేశాను. ఇలా ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంతమంది ఉన్నారు. ఇలా లెక్కలేనంతమందిని దేవుడు అభిషేకించి సిద్ధపరిచాడు. గొప్ప ఉద్యమం రాబోతుంది. ఈ ఉద్యమంలో గొప్పగా సువార్త ప్రకటించడానికి వెల్త్ ట్రాన్స్ఫర్, ఆర్థిక వనరులు కావాలి. దేవుడు ఎప్పుడైతే అన్యజనులను కదిలింపుస్తాడో, ఎప్పుడైతే షేకింగ్ వస్తుందో, ఎప్పుడైతే శోధన వస్తుందో, అన్యజనుల ఇష్ట వస్తువులన్నీ మందిరంలోకి వచ్చేస్తాయి, సంఘంలోకి వచ్చేస్తాయి. సపోజ్ నాలాంటి వాళ్ళు ఉన్నారు, దేవుని పని చేయడానికి మేము ముందుంటాం, డబ్బులన్నీ పోగేసుకుని ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, దేవుని పని చేయాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అది మా ఉద్దేశం. దేవుడు ఎవరినైతే అభిషేకించాడో లెక్కలేనంతమంది, నేనని చెప్పట్లేదు, లెక్కలేనంతమందిని దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప ఉద్యమం రాబోతుంది. వీళ్ళేంటంటే, ఎప్పుడైతే సంఘంలోకి సంపద వస్తుందో, వెల్త్ వస్తుందో, దాన్ని ఉపయోగించి అన్ని రకాలుగా సువార్త ప్రకటిస్తారు. అని ఆ దేవుని యొక్క సువార్త భూమి మీద విస్తారంగా ప్రకటించబడుతుంది. ఆ సువార్తను దేవుడు బలపరుస్తూ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. గొప్ప ఉద్యమం, కని విని ఎరుగని ఉద్యమం రాబోతుంది, అది జరగబోతుంది. ఒకసారి గమనించండి, మీరు ఏ సైడ్లో ఉన్నారు, మీ విశ్వాసం ఎంతవరకు ఉంది. అనేకులు పిలువబడ్డారు, కానీ కొంతమందినే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అనేక మందిని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు దేవుడు చూస్తాడు, వీళ్ళు యథార్థంగా ఉంటారా, వీళ్ళు ఎట్లా ఉంటారు, గమనిస్తారు. దేవుడు నన్ను పిలిచి చాలా సంవత్సరాల క్రితం పిలిచారు. నేను సేవలోకి వచ్చిన తర్వాత అనేకమైన భయంకరమైన సమస్యలు, ఇబ్బందుల మధ్య సేవ చేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల వరకు సేవ స్టార్ట్ అయింది, కానీ పిల్లలు లేరు, నేనేం చేస్తానో దేవుడు గమనించాడు. నేను మాత్రం ఆ 10 సంవత్సరాల తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉండి పిల్లలు లేకపోయినా సరే నేను సంఘంలో నిలబడి చెప్పేవాడిని. నేను దేవుని మాటే వింటాను, నేను దేవుని పనే చేస్తాను. ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నప్పుడు నన్ను ఎవరన్నా అవమానిస్తే దేవుని అవమానించగట్టే కదా అని చెప్పి నేను చెప్పేవాడిని. తర్వాత దేవుడు ఏం చేశారంటే, నా విశ్వాసాన్ని చూశారు, నా నమ్మకాన్ని చూశారు. ఈవెన్ కరోనా టైంలో కూడా నా జీవితంలో ఏ దారి లేనప్పుడు నేను పూర్తిగా దేవుని మీద ఆధారపడి, ఆధారపడటం అంటే మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి, నాకున్న మొత్తం ఎక్కువ మొత్తం దేవుని పనికి ఇచ్చేసి దేవుని పని జరిగిస్తూ ఉన్నప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు సంఘంలో ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తున్నప్పుడు దేవుడు గమనించి అభిషేకం ఇచ్చి, అధికారం ఇచ్చి, అనేకమైన మర్మాలు బయలుపరిచాడు. దేవుడు ద్వారాలు తెరువ చేశాడు. ఇలా లెక్కలేనంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో ఉంది, మెనీ ఆర్ కాల్డ్, ఫ్యూ ఆర్ చోజన్. అనేకులు పిలువబడ్డారు, కానీ కొంతమంది ఏర్పాటు చేయబడ్డారు. మీరు చూడండి, భూమి మీద ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలంటే అనేక మంది వస్తారు. పరీక్షల్లో వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయి కొద్ది మందే సెలెక్ట్ అవుతారు. మరి దేవుడు గొప్ప పరిచర్య కోసం అలాగే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మేమేంటంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నా ఉద్దేశం, నేను భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకే కదా మనం ఉన్నది. భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత మనం నిత్య జీవం దేవునితో ఉంటాం. దేవుడు మన కుటుంబాలకు కావాల్సింది ఇస్తాడు, మనకి సమృద్ధిని ఇస్తాడు, పిల్లలకు కావాల్సింది మొత్తం ఇస్తాడు. మనం దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏం వదలడు. మనకు కావలసిన సమృద్ధిని ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, గొప్ప జీవితాన్ని ఇస్తాడు. మనం భూమి మీద గొప్ప జీవితమే అని అనుకోకూడదు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం దేవుని పని చేయాలి, సువార్త ప్రకటించాలి. కొంతమందికి ఇలా డౌట్ రావచ్చు,
దేవుడు నాకు ఏదన్నా ఇస్తే నేను అలా చేస్తానని. ప్రజెంట్ మనకున్నదంతా దేవుడిచ్చిందే కదా, మన కుటుంబాలు కానీ పిల్లలు కానీ, ఇప్పుడు మనకై ఏమైతే ఉందో అది దేవుడిచ్చిందే. ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే, కొంచెంలో దేవుని పరిచర్య చేస్తే, కొంచెంలో నమ్మకంగా ఉన్న వాళ్ళని దేవుడు అనేకమైన వాటి మీద నియమిస్తాడు. దేవుడు నాతో మాట్లాడింది అదే మాట, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను నేను అనేకమైన వాటి మీద నియమిస్తున్నానని చెప్పాడు. ఇంకా దేవుడు నియమించిన తర్వాత దాన్ని ఎవరు ఆపలేరు, ఏ అపవాది ఆపలేరు, ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. దేవుని ఆశీర్వాదం వస్తుంది, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందాలి, అనేక మంది దేవుని తెలుసుకోవాలి, అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి, వాళ్ళు ఆశీర్వదించబడి వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ మాటలు మీకెందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. నువ్వు పిల్లల్ని చూసుకునే తల్లి కావచ్చు, లేకపోతే మీరు చదువుకునే యవనస్తులు కావచ్చు, మీరు ఒక బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే మీరు ఇంకేదన్నా చేస్తూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. మీరు దేవుని రాజ్యంలో ఉద్యమంలో పాలు పంపులు పొందాలి, దేవుని పనికి సహాయం చేయాలి, మీరు బంధకాల నుంచి విడుదల పొందాలి, మీరు గొప్పగా ఆశీర్వదించబడాలి, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని మీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో, ఎప్పుడైతే మీరు దేవుని మాట విని మీ జీవితాన్ని సరిచేసుకుని దేవుని మార్గంలో నడుచుకుంటారో, దేవుని మీకు బయలుపరుస్తారు. లెక్కలేనంత మంది ఈ ఉద్యమంలో పాల్గొంటేనే దేవుని చిత్తం నెరవేరుతుంది. అలా దేవుడు లెక్కలేనంత మంది ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళంతా అండర్ కవర్లో ఉన్నారు, వాళ్ళ గురించి చాలా మందికి తెలియదు. సరైన సమయంలో వాళ్ళని దేవుడు పైకి తీసుకొస్తాడు, వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు, వాళ్ళ ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. వాళ్ళలో నువ్వున్నావా ఒకసారి ఆలోచించండి. నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు అనుకుంటున్నావా? దేవుడు ఏమంటాడు తెలుసా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. మీరెవరైనా కావచ్చు, దేవుని ఆత్మచేత నింపబడితే దేవుడు మన పక్కన ఉంటాడు, దేవుడు మనల్ని బంధకాల నుంచి విడిపిస్తాడు, దేవుడు ద్వారాలు తెరవచేస్తాడు, నువ్వున్న బంధకాలని తెంచుకుని నువ్వు బయటకు వచ్చేస్తావు, నువ్వున్న పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ బంధువులకి నీ చుట్టుపక్కల వాళ్ళకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. లేకపోతే దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు, దేవుడు నియమిస్తాడు. దేవుని యొక్క ఏర్పాటులోకి మనం రావాలి. బైబిల్లో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 దినవృత్తాంతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బయర్షబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళించెను. యెహోషాపాతు చూడండి, తను యూదా దేశానికి రాజు. ఆయన ఏం చేశాడంట, ఆయన యెరూషలేములో నివాసము చేయుచు బయర్షబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళించెను. ఆయన దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, ఆయన దేవుని పని చేయడానికి ఇష్టపడ్డాడు. అలా చేసినప్పుడు ఏమైందో తెలుసా, గొప్ప యుద్ధం వస్తుంది. గొప్ప యుద్ధం, అమ్మోనీయులు, మోయాబీయులు, సేయిరు మన్యపువాసులు గొప్ప సైన్యంతో వాళ్ళ మీదకు వస్తారు. అలా యుద్ధం వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడతాడు. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవాలని చాటింపగా యూదా వారు యెహోవాను సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యుద్ధ విచారించుటకు యూదా పట్టణములన్నిటిల నుండి జనులు వచ్చిరి. చూడండి, యెహోషాపాతు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, అందరినీ దేవుని వైపుకు తిప్పాడు. చూస్తే సడన్గా పెద్ద యుద్ధం వచ్చేసింది, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఈ భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి మనం నేర్చుకుంటున్నాం. యెహోషాపాత ఏం చేశాడు, భయపడ్డాడు. సపోజ్ కరోనా వచ్చింది, అందరికీ భయం వేసింది. భయపడ్డ తర్వాత నువ్వేం చేసావు, భయపడిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, యూదా అంతటా ఉపవాస దినములు పాటించి మనం దేవుని దగ్గర నుంచి సహాయం కోరదాం అని చెప్పారు. అనేక మంది వచ్చారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి, ఎందుకంటే వాళ్ళకి వేరే అవకాశమే లేదు, వేరే ఆప్షనే లేదు. మీరు ఒకసారి చూడండి, కరోనాలో చాలామందికి వేరే ఆప్షన్ లేదు, వేరే అవకాశం లేదు. నాకు కూడా ఏ ఆప్షన్ లేదు, నా జీవితం అయిపోయింది అక్కడితో. కానీ ఆ టైంలో దేవుణ్ణి వేడుకుంటే, దేవుణ్ణి నమ్మితే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారో చూద్దాం. అంటే
షేకింగ్ వచ్చినప్పుడు, ప్రపంచం మీదకి శోధన వచ్చినప్పుడు, గందరగోళమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలో నేర్చుకుంటున్నాం ఇక్కడ. అలా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన కూడా ఇక్కడ రాయబడి ఉంది, 6వ వచనం నుంచి ఉంటుంది. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికీ బలము చాలదు. 8వ వచనం, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను గదా. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిరి. చూసారా, యెహోషాపాతు వాళ్ళని దేవుని వైపు నడిపించటమే కాదు, భయంకరమైన శోధన, గొప్ప షేకింగ్ అన్నమాట. యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళందరికీ చెప్పారు, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాం. అనేక పట్టణాల నుంచి వాళ్ళు యెరూషలేముకి వచ్చారు ప్రార్థన చేయడానికి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రార్థన చూడండి, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, మేము చేయలేం, ఏమీ చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. అసలు వాళ్ళ ముందు ఏ ఆప్షన్ లేదు, అంత గొప్ప సైన్యం వస్తుంది. కరోనా టైంలో కూడా భయంకరమైన పరిస్థితులు అన్నమాట. అసలు అన్ని అవకాశాలు మూసుకుపోయినప్పుడు నువ్వు దేవుని మాట వినుంటే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని మీద ఆధారపడితే, ఆ టైంలో నువ్వు దేవుడు చెప్పింది చేస్తే, నేను చేశాను, అది చేసినప్పుడు ఎన్ని అద్భుత కార్యాలంటే నేను మాటల్లో చెప్పలేను. దేవుడు మనం ఆ శోధన టైంలో దేవుని మాట వింటే, శోధన వచ్చినప్పుడు చాలామంది పారిపోతూ ఉంటారు. శోధన టైంలో నువ్వు దేవుని మాట వింటే, అసలు నీ జీవితం ఇంకా ఏది లేదనుకున్న టైంలో నువ్వు దేవుడు చెప్పింది చేస్తే, నువ్వు నిలబడితే, దేవుడు కొన్నాళ్ళు చూస్తూ ఉంటాడు నువ్వు ఎంతవరకు నిలబడుతున్నావని. నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షాన జోక్యం చేసుకుని అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎన్ని అద్భుతమైన కార్యాలు అంటే చుట్టుపక్కల వాళ్ళంతా గమనిస్తారు. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేస్తే తప్ప నీ జీవితం మారదు, నీ జీవితం అలా ఉండదు, అది అందరూ గమనిస్తారు. ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమాధానం చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చింది. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరు ఆలకించండి, ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడవద్దు, యుద్ధము మీరు కాదు, యుద్ధము దేవుడు జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చేదరు. మీరు యెరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీ యుద్ధ పంతులు తీర్చి నిలవబడుడి, మీతో కూడనున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవడి, యెహోవా మీతో కూడా ఉండును. ఒకవైపు గొప్ప సైన్య సమూహం వచ్చేసింది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళండి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దేవుడు యుద్ధం జరిగిస్తాడు, దేవుడు కలుగ చేసే గొప్ప రక్షణ మీరు చూడండి. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు, గందరగోళం వచ్చినప్పుడు, షేకింగ్ వచ్చినప్పుడు, ప్రపంచం మీదకి శోధన వచ్చినప్పుడు, ఏ దారి లేనప్పుడు నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే దేవుని కార్యం చూస్తావు. నువ్వు దేవుని కోసం నిలబడాలి, నువ్వు యథార్థంగా దేవుని కోసం నిలబడాలి. నీకు అసలు ఏ దారి కనపట్టలేదు, నెక్స్ట్ ఏంటో నీకు తెలియట్లేదు, అయినా నువ్వు నిలబడితే దేవునికి తెలుసు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాలను చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు, దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. ఈ 2024వ సంవత్సరం దేవుడు అనేక మందికి ద్వారాలు తెరవబోతున్నాడు. అంటే నీ జీవితంలో దేవుని పిలుపు ఏదైనా ఉంటే, నీ జీవితంలో నువ్వు ఏదైనా చేయాలని చెప్పి నీ మనసులో దేవుడు ఏదైనా ఉంచితే, దానికి ఈ సంవత్సరం దేవుడు ద్వారాలు తెరుస్తాడు, అవన్నీ నిజరూపం దాలుస్తాయి. మీరు విశ్వాసాన్ని వదిలిపెట్టవద్దు, విశ్వాసంతో ముందుకెళ్ళండి. వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ముందుకెళ్ళండి, మీరు యుద్ధ పంతులు తీరండి, యుద్ధానికి సిద్ధపడండి, కానీ మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు.
దేవుడు యుద్ధం జరిగిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో చూద్దాం. రెండు దినవృత్తాంతములు 20:21 నుంచి, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచూ యెహోవా కృప నిరంతరమును ఆయన్ని స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాట పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనియుల మీదను మొయాబీయుల మీదను సెయీరు మన్యవాసుల మీదను మాటుగాండును పెట్టును గనుక వారు హతులైరి. సైన్యం వెళ్తుంది, ముందుగా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ వీళ్ళు వెళ్తున్నారు. యెహోవా కృప నిరంతరముండును ఆయన్ని స్తుతించుడి అని స్తోత్రము చేయుతూ దేవుణ్ణి గణపరుస్తూ వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యము, శత్రువులు వాళ్ళకు వాళ్ళే యుద్ధం చేసి చనిపోయారు. అది ఎలా జరిగిందో చూద్దాం. 23వ వచనం, అమ్మోనీయులను మోయాబీలను సేయీరు మన్యపువాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయీరు మన్య కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకరిను తప్పించుకునలేదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ముందు అమ్మోనీయులు మోయాబీయులు ఏం చేశారంటే, ముగ్గురు వస్తున్నారు, అమ్మోనీయులు మోయాబీయులు సేయీరు మన్యపువాసులు. వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, అమ్మోనీయులు మోయాబీయులు మనం సేయీరు మన్యపువాసుల్ని తుదముట్టించేద్దాం, వాళ్ళకున్న సంపద కూడా మనకు వస్తుంది అనుకున్నారు. వాళ్ళని తుదముట్టించేశారు. తర్వాత వీళ్ళు ఒకరి మీద ఒకటి పడి ఒకళ్ళని చంపేసుకున్నారు. అంటే వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు, మనం ఒక్కళ్ళమే యూదా రాజ్యాన్ని కొల్లగొట్టేయాలి. ముగ్గురు వచ్చారు, ఇద్దరు కలిసి ఒకళ్ళని అంతమొందించేశారు. తర్వాత ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అంతమొందించుకున్నారు. వీళ్ళు వచ్చేసరికి అసలు ఒక్కళ్ళు కూడా మిగిలి ఉండలేదు. చివరిలో ఏమైందంటే 25వ వచనం, యెహోషపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలు కనబడెను. వారు తమకిష్టమైనంత వరకు తీసుకుని తమ కొనుగోలుగలిగినంత ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకున్నటకు 3 దినములు పట్టాను. వీళ్ళు యుద్ధం చేయకుండా కొల్ల సొమ్ము తీసుకెళ్ళటానికి 3 రోజులు పట్టిందంట. చివరిలో ఈ మాట వినండి, నువ్వు ఎప్పుడైతే శోధనకు నిలబడతావో, ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో, ఎప్పుడైతే దేవుడు చెప్పింది చేస్తావో, ఆ శోధన అయిపోయేసరికి నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కరోనాకు ముందు నాకు ఏమీ లేదు, కరోనా అయిపోయిన తర్వాత దేవుని అభిషేకం, దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉందంటే నేను వేల మందికి సువార్త ప్రకటిస్తున్నాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. మీరు నిలబడండి, దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి, అప్పుడు దేవుడు మీకు ద్వారాలు తెరుస్తాడు. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీరిచ్చిన అభిషేకంతో ప్రార్థన చేస్తున్నాను. నన్న ఈ కార్యక్రమం చూస్తున్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వాళ్ళు మీ పరిచర్యకు సహాయం చేయడానికి, ఆర్థికంగా సహకరించడానికి సిద్ధపడి ఉండగా దేవ వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించండి, ద్వారాలు తెరవచేయండి. దేవాస్తోత్రం, వాళ్ళు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడైతే నిలబడతారో, ఎప్పుడైతే యథార్థంగా మీ మాట వింటారో, ఎప్పుడైతే మీ చిత్తాన్ని నెరవేరుస్తారో, వారి జీవితంలో మీరు గొప్ప కార్యాలు నాయన జరిగిస్తారు. అలా నిలబెట్టండి. నుంచుంటే సలనైనా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. అలా గొప్ప కార్యాలు జరిగించి నాయన అనేక మందిని ఆశీర్వదించమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.